हेलो एवरीवन, वेलकम टू रमा व्लॉग ऑल इन वन। मेन चेसे वीडियोस की मीको नोटिफिकेशन्स रावालंटे मा चैनल नी सब्सक्राइब चेसुकोनी गंट सिंबल प्रेस चेयटम मात्रम मर्चिपोकंडी। वेट तग्गालन्ना, शुगर इंका बीपी लेवल्स कंट्रोल लो उंडालन्ना अंदरिकी गुर्तोच्चेवी ब्राउन राइस। ఈ రైస్ లో ఉండే హై ఫైబర్ శరీరానికి అంత మేలు చేస్తుంది మరి। అయితే ఈ బ్రౌన్ రైస్ ని చాలా ఈజీగా మనం రోజు వాడే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తోనే పర్ఫెక్ట్ గా నాన్ స్టిక్కీ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం। ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వాడే గ్లాస్ తో నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను। నేను ఇక్కడ బ్రౌన్ రైస్ ని 1.5 కప్ తీసుకుంటున్నాను। ఇది ఇద్దరికి సరిపోతుంది। ముందు ఈ రైస్ ని వాటర్ లో 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుందాం। కడిగేసిన తర్వాత నీళ్ళని ఒంపేసి మిగిలిన రైస్ ని మనం రైస్ కుక్కర్ బౌల్ లోకి వేసుకుందాం। బ్రౌన్ రైస్ కి వాటర్ మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్। ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ కి 3 గ్లాసుల వాటర్ తీసుకోవాల్సి వస్తుంది। ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి నేను 4.5 నుంచి 5 మధ్యలో వాటర్ తీసుకుంటున్నాను। ఈ వాటర్ లో మనం ఒక టీ స్పూన్ నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటే రైస్ చాలా పొడి పొడిగా నాన్ స్టిక్కీగా ఉంటుంది। అంతే కాదు, మనం పొద్దున వండిన రైస్ రాత్రి వరకు కూడా అంతే ఫ్రెష్ గా ఉంటుంది। ఇప్పుడు బౌల్ ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకుందాం। కుక్కర్ వామ్ లోకి వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేసి చూద్దాం। ఇప్పుడు మన బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది। చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిన బ్రౌన్ రైస్ ని మనం చూస్తున్నాము। దీన్ని మనం ప్లేట్ లో సర్వ్ చేసుకొని ఏ కర్రీతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా చేసుకోవడం చాలా ఈజీగా కూడా ఉంటుంది। చూడండి, రైస్ అసలు స్టిక్కీగానే లేదు, చాలా పొడి పొడిగా, చేతికి కూడా సరిగ్గా అంటుకోవట్లేదు। మీరు కూడా బ్రౌన్ రైస్ ని ఖచ్చితంగా ఇలా ట్రై చేసి మీ ఇష్టమైన కర్రీతో సర్వ్ చేసుకోండి। టేస్ట్ చాలా బాగా ఉంటుంది। Thank you for watching.